భారతదేశం ప్రభుత్వానికి ప్రజల మీద అసహ్యాన్ని కోపం. మనకి హైదరాబాద్ లో 15 వర్షాలు ఖైదీలకు ఉత్తరాయణ చోట విజయనగరం నుంచి దీపావళి విశాఖపట్నం నుంచి దీపావళి నుంచి అక్కడ ఉపయోగించి ఆంధ్రావాడ జోపి ఆంధ్రావాడ జోపి ఎక్కువ ఆంధ్రావాడ జోపి ఎక్కువ ఆంధ్ర పాలన జోపి ఉండేవి కానీ ఆంధ్ర ప్రజలు జోపి లేదు. ఆంధ్ర ప్రజలు కష్టపడి శ్రమలు వచ్చేవారు. హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడిన వాడు, హైదరాబాద్ అభివృద్ధికి కండలు కలిగించిన వాడు ఆంధ్రులు. నేను అక్కడ ప్రజాప్రతినిధులు కూడా చెప్పాను, తెలంగాణ నాయకులు కూడా చెప్పారు, మీరు ఆంధ్ర నాయకుల్ని ఆంధ్ర ప్రజల్ని దయచేసి పెట్టండి. వచ్చారు వేరు వేరు దయచేసి మీరు వచ్చని కలిపి ఒకటే దాన్ని కట్టి మీరు ద్వేషిస్తే నష్టపోయేది కడుపు పని వర్గాలు చెందిన ప్రజలు, సామాన్య ప్రజలు కష్టపడి నిజాయితీతో పనిచేసే ప్రజలు ఆ భేదంతో చర్చలు మాట్లాడారు. ఎందుకంటే సత్యాన్ని మాట్లాడగలిగే పార్టీ ఇలాంటి నన్ను ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఒక అడిగారు, సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, మీకు ఇప్పుడున్న అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మీరు దగ్గర చాలా అంగబలం అక్రమం ఉంటుంది ఎలా చెప్పుకుంటారు, అది మీరు గుండాలు ఉంటారు కొద్ది మీరు మాట్లాడాలంటే మీ దగ్గర ఎవరు లేదు అంటే ఎవరే చెప్పారు. మా దగ్గర గుండా లేకపోవచ్చు కానీ మా దగ్గర గుండాలు ఎదుర్కొనే ప్రభుత్వం లేదు. నేను మాట్లాడేటప్పుడు కూడా నేను సమస్యల మీద మాట్లాడతాం, పాలసీల మీద మాట్లాడతాం, కానీ మీరు కూర్చోబెట్టి దాన్ని వక్రీకరించి ఇంకొక విధంగా పట్టుకొస్తే నేను రోడ్డు మీద వచ్చి ఎలాంటి దాడులైనా మాట్లాడడం జరిగింది. కూడా నేను సిద్ధంగా ఉండే వచ్చాను రాజకీయాలు రచ్చగానే మెత్తగా మాట్లాడాలని అది అనుభవం అర్థమైన డబ్బులు డబ్బులు అంటే వెల కోట్లు లేదా రాజకీయం అంటారు. మరి వెల కోట్ల వల్ల ఎవరు ఉద్యోగులు ఎందుకు కాలేకపోయారు, వేల కోట్ల ఆసులతో ఉద్యోగులు ఎందుకు కాలేకపోయారు, ఆర్గనైజేషన్ అంటారు. మరి తెలుగుదేశం పార్టీకి ఆర్గనైజేషన్ ఉంది, 2014 ఉంది, వారికి 1985 ఉన్నాయి. మరి వారికి జడ్జి ఎందుకు కావాల్సి వచ్చాడు, పవన్ కళ్యాణ్ ఎందుకు కావాల్సి వచ్చాడు, లేదా జన సైన్యులు అంతేగాని ప్రతిదానికి ఎలా వస్తున్నారు ఆర్గనైజేషన్. ఒక అడుగు ఇటుగా ఇటుగా పెంచుకుంటున్న ఆర్గనైజేషన్ వచ్చి ఈ రోజున ఇటుగా ఇటుగా పెంచుకున్న ఈ రోజున ఫౌండేషన్ తెచ్చి ఈ రోజు మొదటి ఫోర్ వచ్చింది. ఎదుగుతాం ఇదిగే పార్టీ, ముందుకెళ్ళే పార్టీ, టోపీని అరిగట్టే పార్టీ. నాకు నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ సగం ఎందుకు తిరిగానంటే ఎక్కడి నుంచి తిరిగాను, ఎప్పుడైనా తిరిగా మీరు గుర్తించండి, గుర్తించి తలుచుకోండి, గుర్తించాలని కోరు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.